ఎప్పటికప్పుడు అభివృద్ధి వైపు పరుగులెడుతున్న నేటి ప్రపంచంలో సమయం చాలా విలువైనదిగా మారింది. అందుకే దూర ప్రయాణాలు చేయడానికి సరుకుల రవాణాకి వాహనాలను వేగంగా పరిగెత్తించాలి. అందుకని గ్రామాలలోని సిమెంట్ రోడ్ల నుంచి రాష్ట్రాలను కలిపే హైవేల వరకు ఎంతో చక్కగా నిర్మించారు, నిర్మిస్తున్నారు. ఇంత టెక్నాలజీ పెరిగినా ప్రపంచంలోని కొన్ని రోడ్లు నరకానికి మార్గాలుగా మారాయి. ఈ రోడ్లపై ప్రయాణం అంటే మీ ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఆ రోడ్లలో ఒక్కసారి ప్రయాణించి బ్రతికి బట్టకడితే ఆ ప్రయాణం తాలూకు జ్ఞాపకాలు జీవితాంతం ఒక పీడకలలా వెంటాడుతుంటాయి. అటువంటి అత్యంత ప్రమాదకరమైన 10 రోడ్ల గురించి నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. 10 హెనా హైవే. అందమైన బీచ్లకు, పగడపు దిబ్బలకు పేరుగాంచిన హవాయ్ దీవులు టూరిజానికి ఎంతో ఫేమస్. అయితే ఆ దేశానికి వెళ్ళిన టూరిస్టులతో పాటు ఆ దేశ ప్రజలకు ఒక హైవే పేరు చెబితే కాళ్ళు చేతులు వణకడం మొదలవుతుంది. ఆ హైవే పేరే హెనా హైవే. హవాయ్లోని కహులుయి, హెనా అనే రెండు ప్రాంతాలను కలుపుతూ 65 మైళ్ళ పొడవు నిర్మించిన ఆ హైవేపై వెళ్లడం అంటే ప్రాణాలతో చెలగాటమాడటమే నట. ఎందుకంటే కొండల అంచున ప్రమాదకరమైన మలుపులతో 59 చిన్న చిన్న వంతెనలతో నిర్మించిన ఈ రోడ్కి ఒకవైపు కొండలు, మరోవైపు సముద్రం ఉంటాయి. ఆ రోడ్ మలుపులలో ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలు సముద్రం పాలవ్వడం ఖాయం. 9 టియాన్మెన్ మౌంటైన్ రోడ్. ప్రపంచంలో మరో ప్రమాదకరమైన రోడ్ ఈ టియాన్మెన్ మౌంటైన్ రోడ్ అని చెప్పవచ్చు. ఈ రోడ్పై ప్రయాణించాలంటే చైనాలోని హ్యునాన్ ప్రావిన్స్లో ఉన్న టియాన్మెన్ మౌంటైన్ నేషనల్ పార్క్కి వెళ్ళాలి. చైనాలోని మంచి టూరిస్ట్ స్పాట్లలో ఒకటైన ఈ నేషనల్ పార్క్ అందాలు చూడాలంటే 6 మైళ్ళ పొడవుండే ఈ రోడ్పై వెళ్లాల్సిందే. దూరం తక్కువగా ఉంది కదా అని తక్కువ అంచనా వేయకండి. ఒక్కసారి ఈ రోడ్ని చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ రోడ్పై నుంచి కింద వరకు అత్యంత ప్రమాదకరమైన మలుపులు 99 ఉన్నాయి. ఈ మలుపుల వద్ద వాహనాలను తిప్పే సమయంలో జరిగే చిన్న పొరపాటు ప్రాణాలను హరించేస్తుంది. అందుకే ఈ రోడ్పై ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ తప్ప సామాన్యులు వాహనాన్ని నడపలేరు. 8 లీ ప్యాసేజ్ డు గోయిస్. ఫ్రాన్స్లోని ఇలే డి నాయర్ మౌటియర్ నుంచి బియూవాయర్ సూర్మేర్ అనే ప్రాంతాలను కలిపే చిన్న రోడ్ ఇది. అయితే ఈ రోడ్పై ప్రయాణించాలంటే రోజులో కేవలం 2 సార్లు, అది కూడా చెరొక గంటసేపు మాత్రమే అనుమతిస్తారు. ఎందుకంటే మిగిలిన సమయం మొత్తం ఈ రోడ్ సముద్రంలో కలిసిపోతుంది. ఈ రోడ్పై ప్రయాణించే సమయంలో నిర్దేశిత సమయం లోపల గమ్యస్థానానికి వెళ్ళలేకపోతే మీ కారు సముద్రపు నీటిలో మునిగిపోవడం స్టార్ట్ అవుతుంది. అదే జరిగితే అక్కడ బ్రతికే అవకాశం 1% కూడా ఉండదట. 7 గువోలియాంగ్ టనెల్ రోడ్. చైనాలోని మరో ప్రమాదకరమైన రోడ్ ఇది. గువోలియాంగ్ అనే గ్రామ ప్రజలు బయట ప్రపంచంతో సులువుగా కలవడానికి టియాహ్యాంగ్ మౌంటైన్స్లో నిర్మించుకున్నదే ఈ గువోలియాంగ్ టనెల్ రోడ్. ఈ రోడ్కి ఒక ప్రక్క పూర్తిగా కొండ ఉండగా మరో ప్రక్క 1000 అడుగుల లోయ ఉంటుంది. అందువల్ల ఈ రోడ్డు మలుపులు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ మలుపుల వద్ద ప్రతి సంవత్సరం జరిగే ప్రమాదాల వల్ల సుమారు 100 మంది వరకు చనిపోతున్నట్లు చైనా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని కొంతమంది వాదన. 6 అట్లాంటిక్ ఓషన్ రోడ్. నార్వేలోని ఆర్చిపెలాగో అనే ఐలాండ్ సమూహానికి అవెరాయ్ అనే ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తూ అట్లాంటిక్ సముద్రంపై నిర్మించిన ఈ రోడ్ పొడవు కేవలం 5.2 మైళ్ళు మాత్రమే. అయినా ఈ రోడ్పై ప్రయాణం అంటే చావుతో గేమాడినట్లే. ఈ రోడ్డుపై ఉండే మలుపులు ఒక ఎత్తైతే వేగంగా వచ్చి తాకే అలలు మరొక ఎత్తని చెప్పాలి. ఈ రోడ్పై తాకే అలల తీవ్రతకు ఒక్కొక్కసారి వాహనాలు సముద్రంలో పడిపోతాయట. అందుకే చాలామంది సముద్రపు అలలు తక్కువగా ఉండే సమయాల్లోనే ఈ రోడ్పై ప్రయాణానికి సుముఖత చూపిస్తారు. 5 యుంగాస్ రోడ్. బొలీవియాలో గల ఈ రోడ్ని నరకానికి దారి అంటే సరిగ్గా సరిపోతుంది. అందుకే ఈ రోడ్ని డెత్ రోడ్, రోడ్ ఆఫ్ డెత్, రోడ్ ఆఫ్ ఫేట్ అని పిలుస్తారంటే అక్కడ ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లాపాజ్ అనే నగరం నుంచి కొరోయ్కో అనే నగరాన్ని కలుపుతూ నిర్మించిన ఈ రోడ్ ప్రతి సంవత్సరం సుమారు 300 మంది ప్రాణాలను తీసుకుంటుంది. 35 మైళ్ళ పొడవుండే ఈ యుంగాస్ రోడ్ చాలా ఇరుకుగా ఉండి ఒకవైపు కొండలతో,
మరోవైపు లోతైన లోయలతో ఉంటుంది. కొన్ని ప్రదేశాలలో రోడ్డు లోయలోకి జారిపోతున్నట్లు ఉంటుంది. అందుకే ఈ రోడ్డుపై మనుషుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారిపోతాయి. 4, ఖర్దుంగ్లా. మన దేశంలోని లడఖ్ రీజియన్లో ఉన్న ఖర్దుంగ్లా అనే ఘాట్ రోడ్ ప్రపంచంలో ఉన్న అత్యంత భయంకరమైన, అత్యంత ఎత్తైన రోడ్గా పేరుగాంచింది. ఈ రోడ్ మ్యాక్సిమం ఎత్తు 18,380 అడుగులు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. ఇది ఇంత ఎత్తైన రోడ్ అవ్వడం చేత ఈ మార్గాన్ని చాలా తక్కువ మంది వాడతారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ సైతం ఈ రోడ్పై వెళ్ళడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. 3, డాల్టన్ హైవే. అలాస్కా పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది అక్కడ ఉండే మంచు. ఆ ప్రాంతంలో అన్ని ప్రదేశాలు అధిక శాతం మంచుతో కప్పబడి ఉంటాయి. అందువల్ల అక్కడున్న డాల్టన్ హైవే అత్యంత ప్రమాదకరమైన హైవేగా పేరుగాంచింది. అలాస్కాలో చాలా ప్రాంతాలు మారుమూల ప్రదేశాలుగా ఉండి బయట ప్రపంచానికి కొన్ని 100 మైళ్ళ దూరంలో ఉంటాయి. అందువల్ల 414 మైళ్ళ పొడవుండే ఈ డాల్టన్ హైవే మధ్యలో కేవలం 3 చిన్న గ్రామాలున్నాయి. అందువల్ల ఈ మార్గం ప్రపంచంలోనే మోస్ట్ ఐసోలేటెడ్ హైవేగా పేరుగాంచింది. ఈ మార్గ మధ్యలో మీ వాహనం బ్రేక్డౌన్ అయినా, ఏదైనా ప్రమాదం జరిగినా కొన్ని రోజులు లేదా వారాల పాటు మీకు ఎటువంటి సహాయం అందదు. అంతేకాదు, ఈ రోడ్ అధిక శాతం మంచుతో నిండి ఉండడం వల్ల ఇక్కడ ప్రయాణం అంటే కత్తి మీద సామే. 2, ట్రాన్స్ఫాగరసాన్. రోమానియాలో గల కార్పేథియన్ మౌంటైన్స్ మీద నిర్మించిందే ఈ ట్రాన్స్ఫాగరసాన్ హైవే. ఈ మార్గం మొత్తం ఒకవైపు కొండలు, మరోవైపు లోయలతో ఉండి భయంకరమైన మలుపులతో ఉంటుంది. కొన్ని ప్రదేశాలలో సముద్ర మట్టానికి 6,000 అడుగుల కంటే ఎత్తులోకి ఈ రోడ్ చేరుతుంది. కొన్ని ప్రదేశాలలో రోడ్ సడన్గా భయంకరమైన వంపుతో క్రిందకి పడిపోతున్నట్లు ఉంటుంది. ఈ ప్రదేశాలకు చేరినప్పుడు ప్రయాణికులకు రోడ్ మీద కాకుండా ఏదో రోలర్ కోస్టర్పై వెళ్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే ఈ రోడ్పై ప్రయాణించే ప్రతి 10 వాహనాలలో 3 వాహనాలు ఖచ్చితంగా ప్రమాదానికి గురవుతున్నాయి. 1, జోజీ లాపాస్. మన దేశంలో శ్రీనగర్ నుంచి లేహ్ అనే ప్రాంతానికి మధ్యలో ఉన్న అత్యంత భయంకరమైన మార్గమే జోజీ లాపాస్. 5.5 మైళ్ళ పొడవుండే ఈ ఘాట్ రోడ్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్గా పేరు సంపాదించింది. ఒక్కసారి ఈ రోడ్లోకి అడుగుపెట్టాక వెను తిరగడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే చాలా చిన్న విస్తీర్ణం గల ఈ రోడ్డు ఒకవైపు ఎత్తైన పర్వతాలతో, మరోవైపు 1,000 అడుగుల లోయలతో కూడి ఉండటం వల్ల ఇక్కడ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ మాత్రమే వాహనాలు నడపగలరు. కొన్ని ప్రదేశాలలో జంతువులు రోడ్డుకు అడ్డంగా రావడం చేత అవి వెళ్లేంతవరకు మన వాహనాలను ఆపుకు కూర్చోవాలి. అందువల్ల ఇక్కడ విపరీతమైన ట్రాఫిక్ జామ్స్ తరచుగా ఏర్పడతాయి. ఇంత ప్రమాదకరమైన రోడ్ అవ్వడం చేత ప్రతి సంవత్సరం 500-600 మంది ప్రయాణికులు ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 10 రోడ్లు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.